కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. 100,000 రూపాయల పూచీకత్తుతో రోజ్ రెవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది. లోక్సభ ఎన్నికల ముందు 15 రోజులు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం తాజాగా మరోసారి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. 100,000 రూపాయల పూచీకత్తుతో రౌజ్ రెవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది. లోక్సభ ఎన్నికల ముందు 15 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం తాజాగా మరోసారి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనార్దన్. కుమార్, చాలా నిరీక్షణ తర్వాత బెయిల్ వచ్చింది, ఇంకా బెయిల్ ఇస్తూ ఎలాంటి షరతులు విధించింది? థ్యాంక్ యూ సతీష్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు ఊరట లభించిందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఢిల్లీలో రౌజ్ రెవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ అయితే విచారణ అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయితే ఏదైతే కోర్టు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతంగా ఏదైతే మామూలు బెయిల్ అయితే ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని కేజ్రీవాల్ కు అయితే బెయిల్ అయితే లభించింది. ముఖ్యంగా చూసుకున్నట్టే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ మార్చి 21న అయితే అరెస్ట్ అయ్యారు. దాదాపు 45 రోజులు కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని ముఖ్యంగా ఆప్కు 100 కోట్ల మేర అవినీతి సొమ్ము అందిందని, ఆ డబ్బు ఆప్ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిందని చెప్పి కూడా ఈడీ ఛార్జ్ షీట్ అయితే నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే గతంలోని ఏదైతే కేజ్రీవాల్ బెయిల్ అప్లై చేసుకున్న సరే మంజూరు కాలేదు. ఆ తర్వాత ఏదైతే ఎన్నికల నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేశారు. అలాగే ఈ రోజు ఏదైతే పూర్తి బెయిల్ కు సంబంధించి కూడా ఈ రోజు ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు అయితే విచారణ చేపట్టడంతో ప్రస్తుతం ఈ రోజు ఏదైతే కేజ్రీవాల్ కి ఏదైతే కొన్ని షరతులతో కూడిన కండిషన్స్ పెట్టి ఏదైతే బెయిల్ అయితే మంజూరు చేశారు. 1 లక్ష పూచీకత్తు కావచ్చు, అలాగే దేశం తిరిగి వెళ్ళొద్దని కూడా ఇప్పటికే ఈ కండిషన్స్ తో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది సతీష్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.